పొగమంచు నాలుగవ భాగం. మూడవ భాగంలో ప్రభాకర్ శేఖర్ కోసం ఆఫీస్ చుట్టూ తిరిగి ఇక భరించలేక ఒక కవర్ ఇస్తాడు. అందులో క్షమించమని తను అరుణ కలిసే దారి చూడమని రాసిన లేఖ ఉంటుంది. అది చదివి శేఖర్ ఎగిరి గంతేసినంత పనిచేస్తాడు. ప్రభాకరం కోసం ఫోన్ చేస్తే క్యాంప్కి వెళ్ళాడని తెలుస్తుంది. క్యాంప్ నుంచి ఊరికి వెళ్తాడు ప్రభాకర్. ధర్మారావు గారికి అనారోగ్యం అని తెలుసుకుని తండ్రికి చెప్పకుండా రాత్రి వెళ్ళి చూసి రావాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. వీధి వాకిలిలో చెప్పులు చప్పుడు అంతవరకు విసురుగా పడిన అడుగుల చప్పుడు చాలా త్వరగా ఆగిపోవటంతో, ఎవరో వచ్చి వాకిట్లోనే ఆగిపోవటంతో కుర్చీ వెనక్కి వాలి ఉన్న ధర్మారావు ముందుకు వంగి ఎవరు అని అడిగాడు వాకిలి వైపు చూస్తూ. అక్కడ చిరుచీకట్లు కమ్ముకొని ఉండటంతో ఆ వచ్చింది ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా అవటంతో నిశ్చితంగా అటే చూస్తూ ఉండిపోయాడు. జవాబు రాకపోయేసరికి మరలా అన్నాడు, లోపలికి రావచ్చు, అంతవరకు వచ్చి ఆగిపోవటం దేనికి? అప్పుడు ధైర్యం వచ్చింది ప్రభాకర్కి. నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న ప్రభాకర్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ దంపతులు. తండ్రి పిలిచేది ఎవరినా అని తొంగి చూసిన అరుణకు ప్రభాకర్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. చప్పున తలుపు చాటికి తప్పుకొని అక్కడే నిలబడిపోయింది ఏం జరుగుతుందో చూడాలని. కూర్చోండి, ఎప్పుడు బయలుదేరారు? అల్లుడికి కుర్చీ చూపించి అన్నాడు ధర్మారావు కుర్చీ చూపిస్తూ. కుప్పనూర్పుళ్ళు వలన రాలేకపోయాను వెంటనే. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇదిగో చూస్తున్నారుగా, చాలా ఢీలా పడిపోయాను. శేఖర్కి ఉత్తరం రాసి రప్పించకపోయారా? ఈ పరిస్థితిలో మీకు సహాయంగా ఉండేవారుగా అన్నాడు ప్రభాకర్. మొన్ననే సెలవు పొడిగించుకుని ఉన్నాడు, ఇంకా సెలవు పెట్టుకుని రావటం అంటే వాడికి ఇబ్బందే. ఈ పరిస్థితిలో ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, చూడు అన్నపూర్ణ, అల్లుడుగారికి భోజనం ఏర్పాట్లు చూడు అన్నాడు తలుపు చాట్ చేసుకొని నిలబడిన భార్యను ఉద్దేశించి. నేను భోంచేసే వచ్చాను, మీరు అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయొద్దు అన్నాడు ప్రభాకర్. అరుణ కనిపిస్తుందేమో అంటూ అటు ఇటు చూస్తూ అరుణ ఆ గది తలుపు చాటును చేసుకొని తననే చూస్తుందని ఆ తరువాత కానీ గ్రహించలేకపోయాడు. తలుపు కింద నుంచి చీరకుచ్చెళ్ళ చాటు నుంచి పాదాల కదలికలను చూస్తూ ఉండిపోయాడు. ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయంటున్నారు మీ నాన్నగారు? ఏది, మొన్నటి నుంచే కుప్పనూర్పిళ్ళు మొదలుపెట్టింది, క్రితం పంట కంటే ఈ సంవత్సరం దిగుబడి పర్వాలేదనుకుంటున్నారు. సెలవు పెట్టొచ్చారా? క్యాంప్కి వెళ్లాల్సి వచ్చింది, అది ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఇంటికి వచ్చాను. వచ్చి 2 రోజులైంది, మీకు సుస్థిగా ఉందని తెలిసి ఇలా వచ్చాను. మీ నాన్నగారు ఏమంటున్నారు అనేటందుకేమున్నదండి, నవ్వుతూ తేల్చేశాడు ధర్మారావు. ఆలోచనలో పడిపోయాడు. ప్రభాకర్ మాటల ధోరణిని బట్టి ఇంట్లో చెప్పకుండా వచ్చాడని అనిపించింది, కానీ నిర్ధారణగా తేల్చుకోవటం మంచిదనుకున్నాడు. ఇక్కడికి వెళ్తున్నట్టు భుజంగరావుకు తెలుసా ప్రభాకర్? అలాంటి ప్రశ్న ఎదురవుతుందని తెలుసు, అయినా అబద్ధం ఆడడం ఇష్టం లేకపోయింది. అంత అవసరం కూడా కనిపించలేదు, తను చేయగలిగింది చేశాడు, ఇతరులను ఎందుకు మభ్యపెట్టాలి? ఇవాళ అరుణ కోసం అబద్ధం ఆడితే రేపు తెలియకుండా ఉంటుందా? తన్నే చూస్తున్న మామగారికి జవాబు చెప్పక తప్పదనుకున్నాడు. లేదండి, నేనే వచ్చేశాను కావాలని. ముఖ్యంగా మీ అనారోగ్యం నన్ను కలవరపరిచింది, చాలా కాలమైంది కూడాను. అప్పటి నా పరిస్థితిని మీరు అర్థం చేసుకునే ఉంటారనుకుంటున్నాను. అంతకంటే మరొక్క అడుగు ముందుకు వేయలేకపోయాను, ఎందుకో మీరు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. పెద్దలు సమాధాన పడతారని ఇంతకాలం చూశాను, అలాంటి ధోరణి నాకేమీ కనిపించకపోయేసరికి నేనే వచ్చాను. మీరు పంపిస్తానంటే అరుణను నాతో తీసుకువెళ్ళి కాపురం పెట్టగలను. ఆ మాటతో పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది అరుణకి. ఇంతకాలం తను వేచి ఉన్నందుకు మంచి రోజులొచ్చాయి అనుకుని ఎంతో సంతోషపడిపోయింది. తీయని కలల్లో తేలిపోతూ తన గదిలోకి పరిగెత్తింది. అద్దంలో తన ముఖం చూసుకుంది. మీ నాన్నకు తెలియకుండా నా కూతుర్ని కాపురానికి పంపటం అంటూ జరగదు ప్రభాకర్. రేపు ఇంకేదైనా మాట్లాడే అవకాశం నేనే ఇచ్చినట్లవుతుంది. మీ నాన్నే తన కోడల్ని అత్తవారింటికి తీసుకువెళ్లాలని నా కోరిక. నేను ఇలా అనుకోవటంలో తప్పులేదుగా? అంతవరకు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న ప్రభాకర్కి మామగారి కోరిక బాధ కలిగించింది. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన కావాలని తను వచ్చినందుక ఇంత తేలిగ్గా మాట్లాడటం. ఈ బియ్యంకులిద్దరికీ పట్టు విడుపులు ఎప్పటికీ తేలుతాయో కానీ ప్రస్తుతంలో మాత్రం రాజీ పడే ఉద్దేశం ఏ ఒక్కరికి కలగడం లేదు. ఆడపిల్లని కన్న తండ్రే అలా మాట్లాడుతుంటే తనేం చెప్పగలడు? మజ్జిగ అయినా తీసుకో బాబు, అన్నపూర్ణమ్మ వెండి గ్లాస్ అందించింది, తీసుకున్నాడు. అల్లుడు వచ్చాడన్న ఆనందంతో ఏం చేయాలో తోచటం లేదు అన్నపూర్ణమ్మకి. ఎలాగూ వచ్చాడు కాబట్టి ఆ అడ్డు కాస్త తీర్చేస్తే సరి పోతుందనుకున్నది. ఆ విషయమై భర్తతో మాట్లాడి ఏర్పాటు చేయాలనుకుంటోంది. మీరొకసారి లోపలికి వస్తారా? భర్తతో నెమ్మదిగా చెప్పి తను లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. అతి కష్టం మీద లోపలికి వెళ్తున్న మామగారిని చూసి కొంత అర్థమై తేలిగ్గా హాయిగా ఫీల్ అయ్యాడు ప్రభాకర్.
తను ఒట్టి చేతులతో వచ్చినట్టు అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ పల్లెటూరులో తను తీసుకురావటానికి ఏముంటాయి? అయినా అరుణకి తనేమీ తక్కువ చేయడుగా. అరుణకి తను క్షమాపణ చెప్పుకోవాలి. ఇన్ని నెలల ఎడబాటు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేందుకు దోహదపడింది. మీ వితండవాదం నాకు నచ్చలేదు. అల్లుడు గారు కావాలని వచ్చారు. అరుణను కాపురానికి కూడా తీసుకువెళ్తానంటున్నారు. ఎంతకాలమని ఆడపిల్లని ఇంట్లో ఉంచుకుంటాం? దాన్ని అచ్చటా ముచ్చటా తీర్చకుండా ఉంచుకోవటం అంటే ఎంత బాధగానో ఉంది అంది అన్నపూర్ణమ్మ. నాకు తెలియదనా ఆ విషయాలన్నీను? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాడు. రేపు ఆ భుజంగానికి ఈ విషయం తెలిస్తే నానా రభసా చేస్తాడు. తన కొడుక్కి మందు పెట్టి వశం చేసుకున్నామని పనిగట్టుకుని ప్రచారం చేయగలడు అలాంటి వ్యక్తి అన్నాడు ధర్మారావు. ఆయన ఇలాంటి వాడైతే మనకెందుకు చెప్పండి? కావాలని అల్లుడుగారు మన ఇంటికి వచ్చారు. కావలసిన పనులు పూర్తయిపోయిన తర్వాత ఏమనుకుంటే ఏముంది? ముందు అమ్మాయి కాపురానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అడ్డంకి తీర్చితేనే కానీ కాపురానికి పంపటానికి వీలుండదు. అన్నపూర్ణ, నీ ధోరణి నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవేమిటి? ప్రభాకర్ మన ఇంటికి వస్తున్నట్టు ఎవరికీ తెలియదు. ఈ దొంగచాటు వ్యవహారం ఎందుకు? ఆ భుజంగమే తన తప్పు ఒప్పుకోవాలి. అంతవరకు ఇంతే. ఏమిటండి మీ పట్టుదలలు? ఈ ధర్మారావు కంఠంలో ప్రాణం ఉండగా ఆ భుజంగానికి లొంగి ఉండడు. నన్ను అంతమందిలో అవమానిస్తాడా? అదీ కాక ఎవరికీ తెలియకుండా వస్తే ఎలా? ధైర్యం లేకనేగా ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు చేసేది పిరికివాళ్ళు, నాలాంటి వారు కాదు. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయనవసరం లేదు. తండ్రి మాట విని తను ఏ రంగు చీర కట్టుకుంటే భర్తకి నచ్చుతుందోనని బీర్వానంతా వెతుకుతూ నచ్చినవి తీసి మంచం మీద పెట్టుకుంటున్న అరుణకి తండ్రి నిర్ణయం వినేసరికి హతాశురాలైపోయింది. కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. నా మాట వినండి, తల్లి బ్రతిమాలటం విన్న అరుణకి ఏదో ఒక మూల ఆశ తళుక్కుమనసాగింది. కన్నీరుని తుడుచుకొని తండ్రి జవాబు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా వినసాగింది. అన్నపూర్ణ, ఏమిటి నీ మొండిపట్టుదల? నేనేమీ ఆలోచించకుండానే ఈ నిర్ణయానికి వచ్చానా? ఆడపిల్ల భవిష్యత్తును గురించి ఆలోచించలేని దౌర్భాగ్యుణ్ణి అనుకుంటున్నావా? ఇవాళ రేపు తాత్కాలిక ఉద్రేకాలకి లోబడితే ఆ తర్వాతనైనా ఆ తండ్రి చాటు బిడ్డయ్యే కదా. ఏమైనా అనుకోని అవాంతరం జరిగితే రేపు మనం తల ఎత్తుకోలేం. ఆ విషయం గురించి అయినా ఆలోచించావా? ధర్మారావు కంఠం గంభీరంగా పలికింది. అల్లుడుగారు మా నరుణను మోసం చేస్తాడేమోనని మీ ఉద్దేశమా? అలా చేసేవారైతే ఇప్పుడు ఇలా ఎందుకు వస్తారు? కాపురానికి కూడా తీసుకువెళ్తానంటున్నారు. ఇంకా నమ్మకం లేకపోవటం ఏమిటండి? మీరే మగవారు, ఎన్ని కబుర్లైనా చెప్తారు. ఆడపిల్ల పెళ్ళై కూడా ఒంటరిగా ఆ నాలుగు గోడల మధ్య కుమిలిపోతుంటే 24 గంటలు చూసేది నేనా మీరా? అన్నపూర్ణ, తండ్రి కంఠంలోని తీవ్రతను బట్టి ఈ సమస్య ఒక కొలికి వచ్చేటట్టు లేదని అర్థమైపోయింది అరుణకి. ఎందుకు ఇంత పట్టుదల? అల్లుడి మీద తల్లికి ఉన్న నమ్మకం తండ్రికి లేకపోయింది. ప్రభాకర్ ఇవన్నీ వింటున్నాడేమో, ఏమనుకుంటాడు? అన్నపూర్ణ, ఈ విషయంలో నా మాటకి అడ్డు చెప్పొద్దు. అల్లుడికి నా మంచం పక్కన మంచం వేయి. తండ్రి జవాబు విని అరుణ కుంగిపోయింది. తను కట్టుకోవాలని తీసిన చీరలలో ఏ చీర కట్టుకోవాలో తెలియక తీసిపెట్టిన వాటి మీద పడి బావురుమన్నది. అలా ఎంతసేపు ఏడ్చిందో అరుణకే తెలియదు. పట్టుదలలు రెండు జీవితాలను దూరం చేస్తాయా? నమ్మలేకపోతోంది అరుణ. తల మీద చెయ్యి పట్టంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని తల తిప్పి చూసిన అరుణకి కన్నీరుతో తల్లి నిలబడి ఉండటం చూసేసరికి మరింత దుఃఖం వచ్చి తల్లిని చుట్టుకుపోయింది. ఏడవకమ్మా, ఏడ్చి మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఆడవాళ్ళం కావటమే మనం చేసిన అపరాధం. పూర్వజన్మలో ఎవరికి అపకారం చేశామో ఇప్పుడు ఈ రూపేణా అనుభవిస్తున్నాం. ఎప్పటికైనా విముక్తి లభించకపోదు. ఏడవకు, మన కన్నీరు వృధాయే తప్ప కన్నీరుకి కరిగిపోయేటంత సహృదయులు లేరమ్మా. ధైర్యంగా ఉండు. అల్లుడుగారికి మంచం వేసొస్తాను. దేనికైనా ఓర్పు అవసరం. కూతుర్ని ఓదార్చి బయటకొచ్చింది అన్నపూర్ణమ్మ. తనకి మామగారి మంచం పక్కన మరొక మంచం వేసి పక్కమరుస్తుంటే ప్రభాకర్కి ముందు అర్థం కాలేదు. పడుకోండి అని అత్తగారు చెప్పి లోపలికి వెళ్లటంతో హతాశుడైపోయాడు. అంతకుముందు లోపల అత్తగారికి మామగారికి జరిగిన సంభాషణ అన్నీ కాకపోయినా కొన్నైనా వినగలిగాడు. అందులో అత్తగారి వాదన తన పక్షాన్నే ఉండటంతో సంతోషించాడు. కానీ మరి ఇంత పట్టుదలతో మరింత వైరాన్ని పెంచుకుంటాడని అనుకోలేదు. ఎవరో ఒకరు పంతాలు పట్టింపులు వదులుకుంటారని, ఎలాగో అలా సామరస్యంతో ఇరు కుటుంబాలు ఒకటవుతాయని ఆశించాడు. కానీ అలాంటిదేమీ లేకపోగా ఇంకా వైరం పెంచుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేయాలి? ఎప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి? ఇలా ఎంతకాలమని చెరకచోట ఉండటం, పడుకోవటం, ఎందుకు ఈ శిక్ష? ఇలా ఎంతకాలమని ఎండమావల్ని పట్టుకుని వ్రేలాడటం పరిష్కారం అంటూ లేదా? పడుకోండి. ధర్మారావు మంచం మీద పడుకుని ప్రభాకర్ను ఉద్దేశించి అన్నాడు. నిజానికి పడుకోవాలని అనిపించలేదు. తిరిగి తన ఊరు వెళ్ళిపోవాలని అనిపించింది. తను అలా బయలుదేరి వెళ్తే మామగారు తనను తక్కువ అంచనా వేస్తారని పడుకున్నాడు. ఎంతకీ నిద్ర రాలేదు. ఏం చేయటానికి పాలు పోలేదు.
ఏం చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్న ప్రభాకర్ని నిలవనీయటం లేదు. ఆ మంచం ముళ్ళ పాన్పులా ఉంది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటున్నట్లుగా ఫీల్ అయి అటూ ఇటూ ఆ మంచం మీదనే దొల్లసాగాడు. గదిలో నుంచి సన్నగా ఏడుపు, అది అరుణదని గ్రహించాడు చప్పున. అన్నపూర్ణమ్మ ఓదార్పు. ప్రభాకర్కి నిమిష నిమిషానికి అరుణ ఏడుపు ఎక్కువైనట్లు. ఆమె కన్నీరుతో ఆ గదంతా నిండిపోయి పొర్లి వచ్చేసి తనను నిలువెల్లా తడిపేసినట్టు భావించి ఉలిక్కిపడ్డాడు. తను అరుణకి న్యాయం చేకూర్చాలి. ఆమె మానానికి ఆమెను వదిలేయటం అనేది తనకి ధర్మం కాదు. ఏదో మార్గం ఆలోచించాలి, తప్పదు. పెద్దల పంతాలేమిటో పట్టింపులేమిటో వీటికి అంతం లేదా? ఇలా కొనసాగవలసిందేనా? అరుణ దగ్గరకు వెళ్ళి తన చేతుల్లోకి తీసుకోవాలని, ఓదార్చాలని ఎంతగానో అనిపించి ఆవేశంతో పడుకుని ఉన్న ప్రభాకర్కి చప్పున లేచి అంతలోనే నిస్త్రాణగా ఆ మంచం మీదే కూర్చుండిపోయాడు. ఇక ఒక క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఉండి మాత్రం ఏం చేయాలి? కట్టుకున్న భార్యను చేరలేని తను ఒంటరిగా ఎంతకాలం వేచి ఉండాలి? పక్క మంచం మీద మామగారు గుర్రు పెట్టి నిద్రపోతుంటే తను నిద్ర లేకుండా గడపటంలో ఔచిత్యం లేదనిపించింది. మంచం మీద నుంచి లేచి నిశ్శబ్దంగా చెప్పులు వేసుకొని చప్పుడు కాకుండా వీధి తలుపులు తెరిచి తను బయటికి అడుగు పెట్టి నెమ్మదిగా తలుపులను చేరవేసి వీధిలోకి నడకసాగించాడు. గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. వీధి కుక్కలు మాత్రం ఉండి ఉండి మరుగుతున్నాయి. ఉన్నట్టుండి నడక వేగం హెచ్చించాడు. తెల్లవారుజామున లేచి పక్క మంచం చూసుకున్న ధర్మారావుకి ఆ మంచం ఖాళీగా ఉండడం చూసి బాధపడ్డాడు. అల్లుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని ఆ మరుక్షణంలోనే అన్నపూర్ణమ్మకి అరుణకి తెలిసింది. బాధపడటం కంటే చేయగలిగింది ఏమీ లేకపోయింది ఆ తల్లి కూతుళ్ళకి. అరుణ దుఃఖం అంతా ఇంత కాదు. ప్రభాకర్కి కోపం వచ్చి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని ఇక ఆ ఇంటికి ఎప్పుడూ రాడని అనుకుంది అరుణ. భుజంగరావు ఉదయమే చేలోకి వచ్చాడు. అప్పటికి టైం 7 గంటలు దాటింది. ప్రభాకర్కి టిఫిన్ కాఫీ తీసుకుని మరీ బయలుదేరాడు. అప్పటి వరకు ఇంటికి రాకపోయేసరికి కొడుకు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాడంటేనే అనుమానంగా ఉంది. దానికి తోడు తను రాత్రి చాలా ఆలస్యంగా పట్నం నుంచి రావటం, ప్రభాకర్ కుప్ప నూర్పిడి దగ్గర ఉన్నాడని తెలిసి ముందు సంతోషించినా ఆ తర్వాత ఆలోచన వచ్చింది. ఉన్నాడా లేక అత్తవారింటికి వెళ్ళాడా? పిలవందే ఎలా వెళ్తాడు అని అనుకున్నా వెళ్ళకూడదని మాత్రం ఏముంది. ఇప్పుడు పట్టుదల తనకు తప్ప ఇంకెవరికి కావాల్సి వచ్చింది? ఏమో ఎవరు చెప్పగలరు? వెళ్ళి రాకూడదని మాత్రం ఎక్కడున్నది? తనకు చెప్పి చేయాలని లేదుగా. అదే అనుమానంతోనే చీకటితోనే పొలానికి బయలుదేరితే మీనాక్షి ఆపుచేసింది. పెందల కడనే భోంచేసి వెళ్ళాడు. పలహారం చేసిస్తాను, తీసుకువెళ్ళండి. వట్టి కాఫీ కడుపు నిండదు, పట్నంలో వాడికి టిఫిన్ అలవాటయ్యే అని గబగబా టిఫిన్ తయారు చేసి ఫ్లాస్క్ నిండా కాఫీ నింపి ఇచ్చేసరికి చాలా టైం తీసుకుంది. అప్పటికే భుజంగరావు ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరగటం చాలాసార్లైంది. ఎట్టకేలకి టిఫిన్ బరిన కాఫీ ఫ్లాస్కు చేతికొచ్చేసరికి సూర్యుడు అప్పటికే విజృంభించాడు. తొందర తొందరగా చేనుకి చేరుకున్నాడు. ఇంకా పాకలోని మంచం మీద గాఢనిద్రలో ఉన్న ప్రభాకర్ని చూసేసరికి భుజంగానికి గుండె నిబ్బరపడింది. అయినా నమ్మకం చాలక ఆ రాత్రి ధాన్యానికి కాపలా ఉన్న వారిని అడిగాడు అతిరహస్యంగా. రాత్రి ఇక్కడే పడుకున్నాడా లేక ఎక్కడికైనా వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదండి, ఈడనే పడుకున్నారు. పొద్దుపోయే వరకు మాతోనే కబుర్లు చెప్తూ కూర్చున్నారు. అప్పటికీ సంతృప్తి కలిగింది భుజంగానికి. అందుకే అంత గాఢనిద్ర పట్టింది, పట్నం కబుర్లు చెప్పుంటాడు అనుకొని పాకలోకి వెళ్ళి కొడుకుని తట్టిలేపాడు. తెల్లవారుజామున వచ్చి పడుకోవటం, అందున వెళ్ళటం, 6 మైళ్ళు తిరిగి రావటం, 6 మైళ్ళు వేగంగా నడిచి చేరేసరికి నడక అలవాటు లేకపోవటం వలన ఒళ్ళంతా చెమట్లు పట్టడమే కాక కాళ్ళు నెప్పులు పట్టాయి. బాగా అలసిపోవటం వలన చల్లని గాలికి ఇట్టి నిద్ర పట్టేసింది. తండ్రి ఎంత లేపినా లేవలేకపోయాడు ప్రభాకర్. జాము పొద్దెక్కింది. ఇంటికెళ్ళి స్నానం చేస్తే నిద్ర మత్తువు పోతుంది, ముందు వేడివేడి కాఫీ తీసుకో అనేసరికి ఇక లేవలేక తప్పలేదు ప్రభాకర్కి. తండ్రి తెచ్చిన టిఫిన్ కాఫీని చూడగానే ఆకలి అనిపించింది. బద్ధకంగా లేచి దిగువలో ఉన్న చెరువులో ముఖం కడుక్కుని వచ్చి మంచం మీద కూర్చొని టిఫిన్ తిని కాఫీ తాగాడు. ఎందుకనో ఇంకా బద్ధకంగా ఉండేసరికి పడుకోవాలనిపించింది. తండ్రి కోప్పడతాడని భయం వేసింది. కొంచెంసేపు అటు ఇటు తిరిగి ఇంటికి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు తండ్రితో చెప్పాడు. ఊ అన్నాడే గాని కొడుకుతో ఏమిటేమిటో మాట్లాడాలని ఉన్నప్పటికీ మాట్లాడలేకపోయాడు. తనని ఇంకేమైనా అడుగుతాడేమో, కొడుకు వచ్చాడనగానే ఆ తండ్రికి భయమే కలిగింది. తనను ఏం అడగటానికి వచ్చాడో, అడిగితే తనేమని జవాబు చెప్పాలో, అయినా తను బింకం పోగొట్టుకోకూడదు. అంతకీ ఎదిరించి మాట్లాడితే ఆస్తి ఇవ్వననే ఆయుధం తన దగ్గర ఎలాగో ఉంది. చివరిసారిగా అదే ప్రయోగిస్తాడు. అయినా తన కొడుకు అంత తెలివి తక్కువ వాడు కాదులే. పెళ్ళాం కోసం ఆస్తిని పోగొట్టుకునేటంత అల్పత్వం తన కొడుకులో లేదు. ఉంటే అప్పుడే అనేవాడుగా, ఇంతకాలం మౌనంగా ఎందుకుంటాడు? తనంటే ఏమిటో ఆ ధర్మారావుకి ఇప్పుడు అర్థమై ఉంటుంది.
అలా అనుకుంటూ ఉంటే ఒక విధమైన గర్వం పొడసూపింది భుజంగరావులో. గర్వంగా హుందాగా వెళ్తున్న కొడుకు వంక చూసుకుని మీసాలు మెలివేసుకున్నాడు. ప్రభాకర్ కొంత దూరం వచ్చేసరికి రంగన్న ఎదురుపడ్డాడు. ఒకరిని చూసి ఒకరు ఆగిపోయారు. దగ్గరకు వచ్చిన తర్వాత, రాత్రి ఎంత ఆలస్యంగా వచ్చారు అని అడిగాడు రంగన్నను. ఏవేవో పనులున్నాయని అవన్నీ చూసుకుని వచ్చేసరికి అర్ధరాత్రైంది అన్నట్టు, మీరొచ్చి 3 రోజులైంది కదా, అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళారా అడిగాడు రంగన్న. వెళ్ళానని చెప్పటమా లేక వెళ్ళలేదని చెప్పటమా? నౌకర్ల దగ్గర తను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏదో విషయంలో ఎవరి దగ్గర అయినా నోరు జారవచ్చు. అది ఆ నోట వెళ్తే గొడవలు బయలుదేరితే తన తండ్రి నోటికి హద్దుండదు. తను మౌనంగా ఉండటమే మంచిది. మీకంత సాహసం ఎక్కడదండి బాబు? మీరంతా డబ్బుతోటే ఉంది. ఆ డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళానైనా వదిలి ఉండగలరు. రంగన్న ఈసడించుకుంటూ ముందుకు సాగిపోయాడు. వాడి మాటలకి కోపం రాలేదు. తన దగ్గర వాడికున్న చనువుకి, తన మీద రంగన్నకి ఉన్న ప్రేమాభిమానాలే అలా మాట్లాడించాయని నవ్వుకున్నాడు రంగన్నకి అలా కోపం రావడానికి కూడా కారణం ఉందనుకున్నాడు. కేవలం డబ్బు, పంతాలు, పట్టింపులు తప్ప మరొక బలమైన కారణం కనిపించడం లేదు. వీటన్నింటినీ అధిగమించాలంటే తనే ఒక అడుగు ముందుకు వేయాలి. తప్పదు. ఎలా వేయాలి? ఏ విధంగా వేయాలి? తను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేయాలి. ఆ రాత్రి అత్తగారు అన్నమాట గుర్తుకొచ్చింది ప్రభాకర్కి. అల్లుడు గారు మన అరుణను మోసం చేస్తారన్న ఆమె ఉద్దేశం. అలా చేసేవారైతే ఇప్పుడెందుకు వస్తారు? కాపురానికి కూడా తీసుకువెళ్తానని అంటున్నారు. ఇంకా నమ్మకం లేకపోవటం ఏమిటండి? ప్రభాకర్కి ఎంతో బాధ కలిగింది. తనను అత్తగారు నమ్మారు కానీ మామగారు నమ్మలేకపోయారు. మనిషికి మనస్తత్వాలలో ఎంత తేడా! ఈ తేడాలు సమసిపోవాలంటే తను ఈ విషయంలో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. తప్పదు. ఎంతకాలమని ఇలా ఒంటరి రాత్రులు గడపాలి? తను ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు. తండ్రిలో ఏమైనా మార్పు వచ్చిందేమోనని తను అనుకోవటం పొరపాటు. తండ్రి మనసులో మార్పు రాకపోగా మరింతగా భీష్మించుకొని కూర్చున్నాడు. పంతాలకి పట్టింపులకి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పంతాలు మరొక జీవితాన్ని నాశనం చేసేవిగా ఉండకూడదు. సంబంధం కాయపరచుకోవాలి. ఈ సంబంధం తప్ప మరో సంబంధం చూసే ప్రసక్తి లేదని, తనను మరొక మాట మాట్లాడనీయకుండా పెళ్లి చూపులకు తీసుకెళ్లి లగ్నాలు పెట్టుకుని వచ్చిన తండ్రి ఇప్పుడు ఇలా ప్రవర్తించడం దేనికి? కారణం అంతుబట్టలేదు. గ్రామ పొలిమేరల్లోకి వచ్చేసరికి చాటింపు వినిపించింది. రాములవారి కళ్యాణం. గ్రామ ప్రజలందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా దేవస్థానం కమిటీ ఇందు మూలంగా ఆహ్వానించటమైనదహో అంటూ ఆగి ఆగి చెప్తూ మరో వీధిలోకి వెళ్ళాడు డప్పువాడు. డప్పువాడి వెనుక పిల్లలు చుట్టూ చేరటమే కాదు, అతను ఎటు వెళ్తే అటే వెళ్తున్నారు, గొడవ చేస్తున్నారు. శ్రీరామనవమి వచ్చేసిందన్నమాట. ఉదయం సాయంత్రం అవటం ఎంత మామూలుగా ఉన్నదో, రోజులు గడవటం కూడా అంతే తేలిగ్గా ఉంది. తన వివాహం అయ్యి ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది! ఈసరికి తను అరుణ చెట్టా పట్టాలేసుకుని తిరిగే రోజులు. వీధి తమని దూరంగా ఉంచింది. చిన్నప్పుడంటే తను స్కూల్లో చదువుకునే రోజుల్లో రాములవారి కళ్యాణం చూసేందుకు ఎండలో పడి నడిచి వెళ్ళేవాడు. కారంగా ఉండే పానకాన్ని అతి కష్టం మీద తాగేవాడు. కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు 1-2 సార్లు అడిగి పెట్టించుకొని మరీ తినేవాడు. తన తండ్రి పెద్ద చెంబుతో అడిగిన వాళ్ళందరికీ పానకం పోసేవాడు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారో లేదో. ఎప్పుడు రాములవారి కళ్యాణం చేసేది ధర్మారావు దంపతులే. ఆ సంగతి గుర్తుకు రాగానే ప్రభాకర్ మనసులో తక్కువ ఆలోచన మెదిలింది. ఇప్పుడు కూడా వారే పీటల మీద కూర్చుంటారేమో. అలా జరిగితే అరుణ కూడా అక్కడికి వస్తుంది. తను వెళ్తే అరుణని చూడొచ్చు. అవును, తను ఎలా వెళ్తాడు? అందరూ తనను చూడరు. అత్తవారింటికి వెళ్ళలేదేమని అడగరు. అయినా తను వెళ్తే తండ్రి ఊరుకుంటాడా? ఇంటికి వచ్చేసరికి తల్లి బియ్యం ఏరుకుంటూ అరుగు మీద కూర్చొనుంది. కొడుకును చూడగానే చేటను ఓ పక్కగా పెట్టి కూర్చోమని అరుగు చూపించింది. ప్రభాకర్ మౌనంగా తల్లి పక్కనే కూర్చున్నాడు. రాత్రి బాగా నిద్రపట్టిందా ప్రభాకర్? చలిగాలి వేసినట్లు అనిపించిందమ్మా. నౌకర్లు ఉన్నారుగా, నువ్వు పొలం వెళ్ళకపోయినా పర్వాలేదు. వెళ్తున్నావని ఊరుకున్నాను కానీ ఇప్పుడేమైందిలే అమ్మా, నీకు ఇంకా సెలవు ఉందా? లేదమ్మా, వెళ్దామనుకుంటున్నాను. మీ నాన్న సంగతి నీకు తెలియంది ఏమీ లేదు. ఆయన తన మనసు మార్చుకుంటారన్న నమ్మకం నాకేం లేదు. ఇక్కడ అశాంతితో గడిపే బదులు అన్నీ మర్చిపోయి అక్కడ ప్రశాంతంగా గడపటం మంచిది. ఎలా మర్చిపోమంటావమ్మా? నా పెళ్ళి అని అందరికీ శుభలేఖలు ఇచ్చాను. భార్యను తీసుకురాలేదేమని అడిగేవాళ్ళకి ఏమని జవాబు చెప్పాలో తెలియకుంది. మీ దంపతులు డిన్నర్కి రమ్మనమని మా బాస్ పిలిస్తే ఒక్కడనే వెళ్ళవలసి వచ్చింది. భుజంగరావు గారు అంటూనే లోపలికి వచ్చిన రాఘవయ్యను చూసి మీనాక్షి అరుగు దిగి ఎదురెళ్ళింది. రెండన్నయ్య గారు చాలా రోజులకు వచ్చారు, కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. ఏం చేయమంటావమ్మా? మావాడు ఉన్నాడే. అదేనమ్మా, శేషగిరి లేడు, ఏకైక పుత్రుడు.
అని, పెళ్ళిళ్ళ సీజన్ కదా, రోజుకి 4-5 సంబంధాలు వస్తున్నాయి పిల్లని చూసుకోమని, రోజు కన్యాదాత వచ్చి ప్రాణాలు తోడేస్తున్నారనుకో. ప్రభాకర్ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. అయినా రాఘవయ్య మాటలు గదిలో కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏం చేశారన్నయ్య, మీనాక్షి అడిగింది. కట్నం ఎంత ఇవ్వవలసింది, లాంఛనాలు ఏ విధంగా పెట్టవలసింది అన్నీ వివరంగా చెప్పాను. అంతే, తోకం ముడిచి పారిపోయారు. వాళ్ళకు తొందరకైతే మీరు చెప్పినంతా ఇస్తాం, ముందు అమ్మాయిని చూసుకోమని ఒత్తిడి చేస్తుంటే, ప్రస్తుతం నేను నా కొడుకు ఆ పని మీద ఉన్నాం, పిల్లనిస్తామనగానే సంబరపడిపోలేదమ్మా, అలాగేగా భుజంగం బోల్తాపడ్డాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నయ్య, మీ సంగతి చెప్పండి. మీనాక్షికి చిరాకు కలిగించింది. అందున కొడుకు ఎక్కడ వింటాడో ఏమంటాడోనని భయం కలిగింది. ఎందుకంటావేమిటమ్మా, ఇంత అవమానానికి మీరు కాబట్టి ఊరుకున్నారు. అదే ఇంకెవరైనా అయినట్లయితే ఆ ధర్మారావు గారిని ఎంతగా అవమానించేవారో, అసలు జీవితంలో వాళ్ళ ముఖం చూసి ఉండేవారు కాదు. అబ్బాయి 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడట, మామగారు రాజలాంఛనాలతో తీసుకువెళ్తాడేమోనని కాబోలు. అలాంటి ఉద్దేశం మాకు లేదు, మా ప్రభాకర్కి లేదన్నయ్యా. కొడుకు ఎక్కడ వస్తాడోనని భయంతో అటు ఇటు చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. ప్రభాకర్కి కోపం వచ్చింది. ఇంకేమైనా మిగిలి మాట్లాడితే అప్పుడు చూడొచ్చు అనుకున్నాడు. కట్నం ఇవ్వగలిగే వాడైతే ఛాలెంజ్గా ఆ రోజునే గట్టిగా మాట్లాడి ఇచ్చి ఉండేవాడు. డబ్బున్న ఆ సూట్ కేసుని అక్కడ ఉంచి వెళ్ళమంటాడా, ఇదేమైనా న్యాయంగా ఉందా అమ్మా? న్యాయ అన్యాయాల సంగతి ఇప్పుడెందుకులే అన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది. అబ్బాయి లోపలే ఉన్నాడు, వింటే మనసు కష్టపెట్టుకుంటాడు. కష్టం ఎందుకమ్మా, చేసిన అవమానాన్ని మర్చిపోయేటట్టుగా ఉన్నదా? అలా చేయటం ధర్మారావుకి సమంజసమా? ఎంతకాలం కూతుర్ని ఇంట్లో ఉంచుకుంటాడు? కూతురికి మరో పెళ్లి చేసినా చేయగలిగేటంత ఘనుడు ఆ ధర్మారావు. లౌక్యంగా తన మనసులోని మాటను బయటపెట్టేశాడు రాఘవయ్య. మీనాక్షమ్మ కంగారు పడింది. ప్రభాకర్కి కోపం వచ్చి ఎక్కడ పోట్లాటకు దిగుతాడోనని లోపలికి చూస్తూ, రాఘవయ్యను చూస్తూ కంగారు పడిపోతోంది. మీనాక్షి అనుకున్నట్టుగా ప్రభాకర్ బయటికి రాలేదు. రాఘవయ్య ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదని భావిస్తోంది. రాఘవయ్య అన్నమాటలు విన్న ప్రభాకర్కి కోపం ఆవేశం కలిగింది. బయటికి విసురుగా రాబోయి అంతలోనే ఆగిపోయాడు. అది చూసిన మీనాక్షమ్మకి భయం వేసింది. రాఘవయ్య గారిని దొడుగ్గా ఏమైనా అంటే 1-4 రకాలుగా అందరికీ చెప్పే నైజమాయింది. చప్పున కొడుకు వైపుకి చూసి కళ్ళతోనే వారించింది. మీ బావగారు పొలంలోనే ఉన్నారు, వెళ్ళి వారితోనే మాట్లాడండి. అలాగేనమ్మా, వెళ్తాను, ఆయనతో మాట్లాడాలనే వచ్చాను అన్నట్టు, మీరెవరు కళ్యాణానికి రారు, ధర్మారావు గారే రాములవారి కళ్యాణం చేయించుతున్నారట, మీకేమీ ఆహ్వానం రాలేదా? రాలేదన్నయ్యా. ఏటా ఆయనేగా కళ్యాణం చేయించేది, దేవుని పెళ్లికి ఆహ్వానాలు ఎందుకు? ఇష్టమైతే వెళ్ళేది, లేకపోతే ఊరుకునేది. అంతేగాని కొత్తగా బియ్యమందారని చెప్పడం అన్నట్టు భుజంగరావు గారు వెళ్ళరు, ఆ కమిటీకి ఆయన మెంబర్ కూడా అయ్యే, అవన్నీ నాకు తెలియదన్నయ్యా. విసుగు కలిగింది మీనాక్షమ్మకి. సరే వస్తానమ్మా, మా బావగారిని కలవాలని వచ్చాను. ఇంత ఉదయమే పొలం వెళ్ళారంటే పాతాలవాటు ఇంకా మానలేకపోతున్నాడన్నమాట. సంపాదించింది చాలదా, ఇంకెంత కష్టపడతారు? వెళ్తున్నానమ్మా. మీ వదిన తెల్లవారుజామున లేచి రావులపాలెం వెళ్ళింది, వంట చేసి పెట్టే వాళ్ళెవరూ లేరు. మా వాడైతే ఎక్కడ పడితే అక్కడ తింటాడు, కానీ నేను అలా తినలేను. ఈ పూటకి నాకు కూడా వంట చేయమ్మా. రాత్రికి ఎలాగూ రావులపాలెం హరికథా కాలక్షేపం ఉన్నది కాబట్టి రాములవారి ప్రసాదంతో సరిపెట్టుకోగలను. అందున ఈరోజు శనివారం కూడాను ఒంటిపూట భోజనం. అలాగే అన్నయ్య అంది మీనాక్షి కాదనలేక. ప్రభాకర్కి నవ్వొచ్చింది. పూటకూటికి అడుక్కు తినే ఇలాంటి వాళ్ళు పెద్ద మనుషులుగా చెలామణి అవుతారు కాబోలు. నవ్వుకున్నాడు. రాఘవయ్య వెళ్ళిపోవటంతో తేలిగ్గా నిట్టూర్చింది మీనాక్షి. ఏమ్మా, మీ అతిథిగారు వెళ్ళిపోయారా అంటూ వచ్చాడు ప్రభాకర్. వెళ్ళిపోయాడులే, నోటికి వచ్చినట్టల్లా ఏదో మాట్లాడుతుంటాడు, ఆయన అలవాటు ఎవరూ పట్టించుకోరు. ఆ మాటల్ని అరుణకు ధర్మారావు గారు మరలా పెళ్లి చేస్తారన్నమాట కూడా పట్టించుకొని విషయమేనా? అది కాదు ప్రభాకర్. అమ్మా, ఒక్కొక్కసారి అనుకోకుండా అనే మాటల్ని కూడా మనం తేలిగ్గా తీసివేయటానికి వీల్లేదు. అవే నిజాలు కాకూడదని ఎక్కడున్నదమ్మా? నాన్నగారు చేసిన అమర్యాదకి ఆ పని చేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు కదా. ధర్మారావు గారి సంగతి నాకు తెలుసు, ఆయనంత పెద్ద మనిషి లేరు. పరువు మర్యాదకి ఆయన తర్వాతనే ఎవరైనాను. ఆడపిల్ల జీవితంలో చెరలాడటం ఏ తండ్రి చేయడు. అంత తెలివి తక్కువ వాడని ఆ తప్పు చేస్తాడని మాత్రం ధర్మారావు గారి విషయంలో ఊహించకు. అయినా నాకు తెలియకడుగుతాను, మీ నాన్నగారేదో అప్పుడు అలా ప్రవర్తించారనుకో, నీ వివేకం ఏమైంది? అప్పుడే నువ్వు ఒక అడుగు ముందుకు వేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఇంతగా బాధపడవలసిన అవసరం ఉండేది కాదు. 4 రోజుల్లోకి వెళ్ళాలన్నా నాకెంత తలవంపులుగా ఉందో. తల్లి కంఠంలో కోపం, నిరసన ప్రతిధ్వనించేసరికి ప్రభాకర్ నివ్వెరపోయాడు. అవును, తన వివేకం ఏమైంది? తను మాత్రం
ఏమంత తెలివితేటలతో వ్యవహరించాడు. తండ్రి బాటలోనే నడిచి వారిని అవమానపరిచాడు. అందుకే తను వెళ్ళినా క్షమించలేకపోయాడు ధర్మారావు గారు. ధర్మారావు గారు ఎంత పట్టుదల గల మనిషో తెలుసు. రాత్రి తను వెళ్ళినది, అక్కడ జరిగిన సంగతులని తల్లికి వివరించాడు ప్రభాకర్. మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? గుండెల మీద రెండు చేతులు ఉంచుకున్నది మీనాక్షి. నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందని భయపడేదానివి, వివేకంతో ప్రవర్తించలేదని నన్నెలా విమర్శిస్తున్నావమ్మా? అడిగాడు ప్రభాకర్. మీనాక్షి మాట్లాడలేకపోయింది. ఆశ్చర్యంలోంచి తేరుకున్న తర్వాత నెమ్మదిగా అంది, ధర్మారావు గారు అలా అనటంలో తప్పులేదు. ఆయన చాలా పట్టుదల గల మనిషిని ముందే చెప్పాను. ఎప్పటికైనా మీ నాన్నగారి ఈ విషయంలో తనే ముందు రాజీ పడవలసిందే గానీ ఆయన మాత్రం తన పట్టుదలను సడలించుకోలేరు. ఈ రాత్రికే నా ప్రయాణమమ్మా, ఆలోచించి అన్నాడు. రాత్రికెందుకురా, పగలు వెళ్ళకూడదు? లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నిజానికి నేను ఇక్కడికి వచ్చింది ధర్మారావు గారు నాన్నగారు అరుణం తీసుకుని వచ్చే విషయంలో రాజీ పడ్డారేమోనని. అలాంటి సూచనలు లేవుగా, నేనటు వెళ్ళినా అటునుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు. ఈరోజు రాత్రికి హరికథకు ఎలాగూ వస్తారు. ఎవరది? అర్థం కాక అడిగింది మీనాక్షమ్మ. అరుణ తల్లితో తప్పక వస్తుంది, కలిసి విషయాలు మాట్లాడి తను వస్తానంటే తీసుకువెళ్తాను అన్నాడు ప్రభాకర్. వాళ్ళ నాన్నగారి అనుమతి లేకుండానా? కట్టుకున్న పెళ్ళానికి భర్త అనుమతి తప్ప ఇంకెవ్వరి అనుమతి అవసరం లేదనుకునేదైతే నాతో వస్తుంది, లేదా ఆ నాలుగు గోడల మధ్య జీవితాంతం మగ్గిపోతుంది. అంత తేలిగ్గా అరుణం తీసివేయకు ప్రభాకర్. ఇవాళ నీతో వచ్చేసిందంటే కారణం తెలియని ఈ లోకం వక్రంగా చిత్రించి ప్రచారం చేయగలదు. మీ నాన్నగారు అగ్నిహోత్రుడే అవుతారు. ధర్మారావు గారు అదొక పరాభవంగా భావించి తన ప్రాణమైనా తీసుకోగలరు. ఆవేశంతో చేసుకునే నిర్ణయాలు ఒక్కొక్కప్పుడు అనర్థాలకు కూడా దారితీయగలవు. పరిస్థితులను బట్టి మనం నడవాలి, అంతేగాని పరిస్థితులను ఎదిరించి చేస్తే ఒక్కొక్కసారి విషమించక తప్పదు. ఏమీ తెలియనట్లు ఉండే తల్లిలో ఇంత వివేకం దాగి ఉందా? తన తొందరపాటికి తనే సిగ్గుపడ్డాడు. నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా అన్నాడు ప్రభాకర్. అయినా నమ్మకం కుదరలేదు మీనాక్షికి. కుర్రవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, పెళ్ళైన తర్వాత దూరంగా ఉండటంలో గల బాధ తనకి తెలియంది కాదు. అయినా ఏమిటో అపనమ్మకం. రాత్రి వెళ్ళి వచ్చానని కొడుకు చెప్పగానే భయపడింది, ఎవరికైనా తెలిసిందేమోనని. కొడుకు అలా చేయటమే మంచిదనిపించింది, లేకపోతే ఈ స్పర్ధలు ఇలాగే పెరిగిపోయి ఉండేవి. దేవస్థానం కమిటీ వారిని అందరినీ ఆహ్వానించినట్లే భుజంగరావును కూడా ఆహ్వానించాడు. ధర్మారావు గాని తన వంతు సరంజామా అంతా ఇచ్చి పంపాడే గాని కళ్యాణానికి వెళ్ళేటందుకు ఇష్టం అవకపోవటంతోనే చేలోని ఉండిపోయాడు భుజంగరావు. భర్త ఎందుకు వెళ్ళలేదో తెలుసు మీనాక్షికి. నలుగురు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకనే ముఖం చాట్ చేసుకున్నాడని. ఆ సందర్భంలో నలుగురు కలిసేది, ఒకరినొకరు ప్రశ్నలు వేసుకునేది. అప్పుడేను, భర్త ఎలాగూ వెళ్ళడు కాబట్టి కొడుకు వెళ్ళినా పర్వాలేదు, ఎవరైనా చూసి గుర్తుపడితే. భయం కలిగింది మీనాక్షికి. రామచరిత్ర హరికథ అతి ఉత్కంఠతతో సాగిపోతోంది. జనంలో నిశ్శబ్దం ఆవరించుకుంది. పెట్రోమాక్స్ లైట్లు వెలుగు కొంత దూరం వరకే వెలుగునిస్తోంది. జనం కిటకిటలాడిపోతున్నారు. తనను ఎవరు గుర్తుపట్టకుండా జేబు రుమాల్తో తల మీద నుంచి కింది వరకు కప్పి కింద ముడివేశాడు. ఫుల్ హ్యాండ్ షర్ట్ని పైకి మడిచిపెట్టాడు. నెమ్మదిగా జనానికి కొద్ది దూరంలో నిలబడి ఆడవాళ్ల వైపుకి నిశితంగా పరిశీలిస్తున్నాడు ప్రభాకర్. కొంతసేపు చూసేసరికి తల్లి పక్కన అరుణ కనిపించేసరికి అతని మనసు సంతోషంతో ఉరకలు వేసింది. వారికి కొద్ది దూరంలో మగవారి వైపున ధర్మారావు గారు కూర్చుని ఉన్నారు. అరుణ తనను చూసేదెలా? ఇంతమంది జనంలో తాను ఎలా సైగ చేయగలడు? చేసినా తనను చూసి గుర్తించగలదా? చిన్న రాయి తీసి గురి చూసి అరుణ మీదికి విసిరాడు. అరుణకు తగిలిన అది ఎట్నుంచి వచ్చిందో కూడా చూసుకోకుండా దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకుంటూ ఉండిపోయింది. మరలా చిన్న రాయి విసిరాడు. ఈసారి ఆ రాయి వెళ్ళి రెండు చేతుల మధ్యను కట్టి ఉంచినట్లున్న కాలికి తగిలి ఉలిక్కిపడి ఈసారి రాయి దెబ్బ ఎక్కువ బలంగా తగలడంతో బాధ కలిగి ఇలా రాళ్ళు విసిరేది ఎవరా అని జనంలోకి దృష్టిని సారించింది అరుణ. ఏమైందమ్మా? అన్నపూర్ణం అడిగింది. ఎవరో రాళ్లతో కొడుతున్నారమ్మా. కింద పడిన రాయిని తీసి తల్లికి చూపించింది అరుణ. ఆడపిల్ల మీద ఇంతమంది జనంలోంచి రాళ్లు విసిరేది ఎవరై ఉంటారు? అంత ధైర్యం ఎవరికీ లేదే. ధర్మారావు గారిని అవమానించగలంత గొప్పవాళ్ళు ఇంతవరకు ఈ గ్రామంలో పుట్టలేదే, మరెందుకలా జరుగుతోంది? అనుమానంగా జనంలోకి చూస్తూ ఉండిపోయింది అన్నపూర్ణమ్మ. మరల రాయి వచ్చి తగిలేసరికి బాధతో అటు ఇటు చూసేసరికి ప్రభాకర్ తనను చూసి సైగ చేయటంతో చప్పున గుర్తుపట్టింది అరుణ. అవునా కాదా అని తేరిపారా చూస్తున్న అరుణను లేచి అటు రమ్మని సైగ చేసి తను ఆ జనంలోనే ఉండిపోయాడు. అరుణ్ ఎటు వెళ్తే తను అటు వెళ్ళవచ్చునని రెప్పవాల్చకుండా అటే చూస్తూ ఉండిపోయాడు. అరుణకి ఎంతో సంతోషం కలిగింది, సిగ్గు కలిగింది. అక్కడి నుంచి వెళ్ళాలంటే తల్లికి ఏదో సాకు చెప్పాలి, లేకపోతే కష్టం అనుకుంది.
అమ్మా నాకు నిద్ర వస్తోంది, ఇంటికి వెళ్తాను అంది అరుణ. ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేను వచ్చేస్తానుగా, ఇంకొంచెం సేపు ఆగితే. వద్దులేమ్మా, హరికత అయిన తర్వాతనే రా, నాకేం భయం. అదిగో మన పక్కింటి సుబ్బులు వెళ్తోంది, నేను వెళ్తానమ్మా, నిద్రకి ఆగలేకపోతున్నాను. తల్లి మాట్లాడకపోయేసరికి మరలా అంది అరుణ, నేను వెళ్ళగలనులే అమ్మా. అరే సుబ్బులు వెళ్ళిపోతుంది, నువ్వు నిదానంగా రా, వెళ్ళనా అమ్మా. తల్లి సమాధానం చెప్పేలోగానే అరుణ చటుక్కుర లేచి వెళ్తానమ్మా అంటూ జనాన్ని తప్పించుకొని నడవసాగింది. అరుణ రావటం చూసి ప్రభాకర్ కూడా నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడ్డాడు. ఎంత నిద్రకైనా ఆపుకోగల అరుణ ఆ రోజు ఏమైందని ఇలా అంది. ఉదయం నుంచి ఎంతో పనిచేస్తున్నా ఏమాత్రం అలసట అనలేదు, అందుకే నిద్రకి తాళలేకపోతోంది. అయినా ఒక్కతే ఎలా వెళ్తుంది, సుబ్బులు వెళ్ళిందా? చూడసాగింది ఆడవాళ్ళు కూర్చున్న వైపుకి అన్నపూర్ణమ్మ. కొంత దూరం వెళ్ళిన అరుణ ఆగిపోయింది ఎదురుగా ప్రభాకర్ నిలబడి ఉండటంతో. ఎలా పలకరించాలి, ఏమని మాట్లాడాలి? సైగ చేయగానే వచ్చింది, వచ్చిన తర్వాత ఇప్పుడు తనకు సిగ్గేమిటి? ప్రభాకర్ చాపిన చేతులను అందిపుచ్చుకునేటంతగా చొరవలేకపోయింది, అలాగే మౌనంగా నిలబడిపోయింది. రాకముందు లేని సిగ్గు ఇప్పుడెందుకు రా అరుణ? చాచిన చేతుల్ని అలాగే ఉంచి పిలిచాడు ప్రభాకర్. అయినా అడుగు ముందుకు వేయలేదు, వేయలేకపోయింది అరుణ. స్త్రీకి సహజంగా ఉండే సిగ్గు ఆమెలోనూ ఉన్నందున నిలబడిన చోటు నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. పోన్లే, నేనే వస్తున్నాను అని అరుణ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి బలంగా తన వైపుకు తిప్పుకున్నాడు ప్రభాకర్. తొలిసారిగా పురుష స్పర్శ తగిలేసరికి అరుణ మేను పులకరించింది. ఆ చేతిని తీసుకుని తన హృదయానికి హత్తుకోవాలన్నంత ఉద్వేగం కలిగింది. సిగ్గు వలన ఆ పని చేయలేకపోయింది, బొమ్మలా మాట పలుకు లేకుండా నిలబడిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగాడు ప్రభాకర్. తెలియదన్నట్లుగా తల పంకించింది అరుణ. అయితే నాతోనే చెప్పించాలనా? అలాగే చెప్తాను కానీ మొన్న మీ ఇంటికి వచ్చింది ఎందుకో తెలుసా? తెలియదన్నట్టు మరలా తల అడ్డంగా ఊపింది. ఏమీ తెలియకపోతే ఇక నేను చెప్పేది మాత్రం నీకేం తెలుస్తుంది? అయితే నేను వెళ్ళిపోతున్నాను, అరుణను వదిలి రెండడుగులు వేశాడు. భయంతో గిజగిజలాడిపోయింది అరుణ. పిలవాలని ప్రయత్నం చేసింది కానీ పిలవలేకపోయింది. నిజంగానే తన మీద కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. అచేతనంగా నిలబడిపోయిన అరుణను చూసేసరికి జాలి కలిగింది. వెంటనే బీను తిరిగి వచ్చి అరుణను తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు, నిన్ను వదిలి ఎలా వెళ్తాననుకున్నావు అరుణ? నీకోసమే వచ్చాను, నువ్వు ఇష్టపడితే నిన్ను తీసుకువెళ్ళిపోదామనుకుంటున్నాను, వస్తావా? అమ్మో మా నాన్నగారు, మీ నాన్నగారు, మా నాన్నగారు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తారు. మనం ఇప్పుడు అలా వెళ్ళిపోకపోతే ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది. నేను రాను, మీరు ఆ ఉద్దేశంతో వచ్చినట్లయితే వెంటనే వెళ్ళిపోవచ్చును. ఈ సమస్య పెద్దల మధ్య వచ్చింది, ఎప్పటికైనా వారు సమాధాన పడతారు, ఆ నమ్మకంతోనే ఉన్నాను. అన్నయ్య కూడా నాకెంతో ధైర్యం చెప్పి వెళ్ళాడు, మనం తొందరపడటం భావ్యం కాదు అంది నెమ్మదిగా. అరుణ జవాబుతో ప్రభాకర్కి మతిపోయింది. ఏమీ తెలియదంటూ ఎన్ని మాటలు అన్నది, ఒక విధంగా ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. ప్రభాకర్ మాట్లాడకపోవటం చూసి అరుణకి కంగారు కలిగింది. తన అన్నమాటలకి కోపం వచ్చిందేమోనని తేరిపార చూసింది. అయినా జవాబు దొరకలేదు. కోపం వచ్చిందా? నెమ్మదిగా అడిగింది. లేదు, నేను తొందరపడ్డానని అప్పుడే అనుకుంటున్నాను. వస్తే నేను తీసుకువెళ్ళిపోతానని మా అమ్మతో కూడా చెప్పొచ్చాను. ఆల్ రైట్, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్యతో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను. హరికథ అయిపోయినట్లుంది, జనం వస్తున్నారు, మనల్ని చూడగలరు. నువ్వు ఇంటికి వెళ్ళిపోరునా? మీరు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను, రేపు ఆదివారం కదా. వెళ్ళిన వెంటనే శేఖర్ని కలిసి ఈ విషయం గురించి చర్చిస్తాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. జనం అటు రావడంతో నెమ్మదిగా చెట్లచాటుకి తప్పుకున్నారు. అరుణ కంగారుగా పైట చెంగుని తల మీద లాక్కొని జనంలో కలిసిపోయి ఎవరు గుర్తుపట్టకుండా ఒదిగి ఒదిగి నడవసాగింది. సుబ్బులతో వెళ్తానన్న కూతురు, ఆ సుబ్బులు తనను వెతుక్కుంటూ వచ్చేసరికి అన్నపూర్ణమ్మ గారికి అనుమానం వచ్చింది. ఆలోచించగా ఆలోచించగా రాళ్ళు విసరటం, ముందు ఎవరో విసిరాడన్న అరుణ ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా సుబ్బులతో వెళ్తాను అనటంతో అరుణ అలా ఎందుకు వెళ్ళిపోయిందో, ఆ రాళ్ళు విసిరిన వ్యక్తి ఎవరో ఇట్టే అర్థమైంది. గబగబా లేచి ఇంటికి వచ్చింది. ఇంటికి వెళ్తానన్న అరుణ ఇంట్లో లేకపోవటం వలన అన్నపూర్ణమ్మ అనుమానం బలపడింది. ఆ రాత్రి వచ్చినప్పుడు అల్లుడికి చేయవలసిన కనీస మర్యాద తన భర్త ఇవ్వకపోయినందుకు అల్లుడు మరలా వచ్చాడని అర్థం చేసుకుంది. ఏ చెట్టు చాటు నిలబడి ఉన్నాడో, భర్త చూస్తే ఇంకేమైనా ఉందా, నేనే చేశానని నిందిస్తే పిల్లల మనసులను అర్థం చేసుకోలేకపోవటం వలనే కదా ఇన్ని భయాలు. చాటుమాటు వ్యవహారాలుగా చేస్తున్నారంటే కేవలం పెద్దలకి భయపడే కదా. అరుణ ఎంత త్వరగా ఇంటికి వస్తే నీ గుడికి వచ్చి 4 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంది. తన ఇష్టదైవాలందరినీ ప్రార్థించింది, వారికి కూడా మొక్కుకుంది అన్నపూర్ణ అరుణను త్వరగా ఇంటికి చేర్చమని. వీధి వాకిట్లోకి వచ్చి అటు ఇటు చూసింది. హరికత నుంచి తిరిగి వచ్చిన జనం పలచబడ్డారు.
అరుణ మాత్రం వారిలో కనిపించలేదు. తిరిగి లోపలికెళ్ళిపోయింది. అక్కడ ఎంతోసేపు ఉండలేకపోయింది. తిరిగి వీధిలోకి వచ్చింది. ఆ మసక చీకట్లోనే తన దృష్టిని సారించింది. తల మీద పైట చెంగుతో ముసుగులాగా కప్పుకొని వడివడిగా వస్తున్న కూతుర్ని చూసేసరికి పోయిన ప్రాణం లేచొచ్చినట్లయింది. తన ఇష్టదైవాలు తన మొర ఆలకించారు. అందుకే ఇంత త్వరగా తన బిడ్డని ఇంటికి చేర్చారు. లోపలికి తొందరగా వచ్చిన అరుణ ఎదురుగా తల్లి నిలబడి ఉండటంతో ముందు భయపడింది. అంతలోనే దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. అమ్మా అంటూ తల్లిని వాటేసుకుని బావురుమని ఏడ్చింది. నాకు అర్థమైంది అరుణ, నాతో చెప్పి ఉన్నట్లయితే ఇంత కంగారు పడేదాన్ని కాదు. అల్లుడు గారు ఏమన్నారమ్మా, మీ నాన్నగారిని నన్ను దూషించలేదుగా? లేదమ్మా, ఈ పెద్దలతో సమన్వయం కుదరదు. నువ్వు వచ్చేస్తానంటే తీసుకెళ్ళిపోతానన్నారు. అన్నపూర్ణమ్మ గుండె గుబిల్లుమన్నది. తను అనుకున్నట్లుగానే సంభాషణ కూడా నడిచింది. నిజంగా అలా జరిగి ఉన్నట్లయితే తమ పరువు ప్రతిష్టలు ఏమైపోయి ఉండేవి? ఏ భగవంతుడు అడ్డుపడి ఉంటాడు? లేనట్లయితే అరుణ ఇంటికి వచ్చి ఉండేది కాదు. గుండెదడ తగ్గింది. నువ్వేమన్నావు అరుణ? అరుణ జవాబు చెప్పే లోపలే అన్నపూర్ణ అన్న ధర్మారావు కంఠం వినిపించేసరికి ఆ ఇద్దరు ఉలిక్కిపడ్డారు. భర్త కంటపడకుండా కూతుర్ని తొందరగా గదిలోకి పంపేసి తను భర్త కోసమే ఎదురుచూస్తూ ఉన్నట్లుగా నిలబడింది అన్నపూర్ణమ్మ. హరికథ పూర్తవకుండానే వచ్చేసినట్టున్నారు అంటూ లోపలికి వచ్చాడు ధర్మారావు. అరుణకి తలనొప్పిగా ఉందట. ఇంకా వెనలేనంటే తీసుకొచ్చేశాను. భర్త దగ్గర అబద్ధమాటం ఇదే మొదటిసారి కావటంతో భయపడింది, బాధపడింది. నాకు అలాగే అనిపించింది. అదీ కాక జ్వరం పడి ఉండటం వలన, ఉదయం నుంచి హైరానా ఎక్కువ కావటం వలన అలసట అనిపించింది. కానీ కార్యక్రమం ముగిసే వరకు ధర్మకర్తలం అందరం ఉండాలని, కానీ లేనట్లయితే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని ఉండేవాడిని. మంచినీళ్ళు ఇవ్వు, మంచం మీద కూర్చుంటూ అన్నాడు. అన్నపూర్ణ మౌనంగా లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి భర్తకు అందించింది. మంచినీళ్ళు తాగి గ్లాస్ని అన్నపూర్ణ చేతికిచ్చి లాల్చి విడిచి కుర్చీ మీద ఉంచి పడుకున్నాడు ధర్మారావు. భుజంగరావు అన్నయ్య వచ్చినట్టు లేదే అని అడిగింది. తనెందుకు వస్తాడు? తన వాటాగా రాములవారికి కావలసినవన్నీ పంపించాడు. ప్రత్యేక పూజ చేయించమని 116 కమిటీకి పంపాడు. రావటానికి మొహం చెల్లకను, అదీగాక కుప్పలు నూర్పుతున్నారట. మీరన్నట్లు రావటానికి ఇష్టం లేకనే అయ్యుండొచ్చు. ప్రతి ఏడు శ్రీరామనవమికి కోతలు కానీ కుప్పలు నూర్పటం కానీ జరుగుతున్నదేగా. ఇవాళ కొత్తగా రాలేదు కదా. కోడల్ని కాపురానికి తీసుకువెళ్ళడానికి తీరుబడి లేకపోయింది. కొడుకుని అత్తవారింటికి పంపటానికి అంతకంటే జ్ఞానం లేకపోయింది. చేయించే పూజలు ఎవరికోసమండి? ఇక మీ పంతాలు పట్టింపులు ఇంకా ఎంతకాలమని ఇలా సాగించుకుంటారు? అన్నపూర్ణ, మీరు కూడా బిడ్డ విషయం ఆలోచించటం లేదు. అదెంతకాలమని ఒంటరిగా పుట్టింటపడి ఉంటుంది. భార్య కంఠంలో నిష్ఠూరానికి చలించిపోయాడు ధర్మారావు. ఆమె చెప్పిందంతా యథార్థమే. ఎంతకాలమని ఇలా అరుణను ఇంట్లో ఉంచుకోవటం? ఆ భుజంగరావు దిగిరాడు. తను వెళ్తే ఏమంటాడో. ఇప్పటి వరకు తను బింకంగానే ఉన్నాడు. ఆడపిల్ల భవిష్యత్తును బట్టి తను భుజంగరావు దగ్గరికి వెళ్ళక తప్పలేదు. తను ఇంతవరకు ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు. ఇప్పుడు ఇక చంపుకోవాల్సిన అవసరం ఎంతైనా కలిగింది. అదైనా కన్న కూతురి కోసం తప్పేటట్లు లేదు. ఈ విషయంలో ఇక జాప్యం అనవసరం అనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు ధర్మారావు. ప్రభాకర్ స్టేషన్కి చేరి టికెట్ తీసుకుని వెనుదిరిగేసరికి ఎదురుగా రంగన్న నిలబడి ఉన్నాడు. ప్రభాకర్ను చూడగానే చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు రంగన్న. రంగన్నను ఆవేళ్లప్పుడు అక్కడ చూడటం ఆశ్చర్యం కలిగించింది. లేక ఏదైనా ఊరు వెళ్తుండొచ్చు. అదే అడిగాడు. కాదు బాబు, ఎక్కడికి వెళ్ళటం లేదు, మీకోసమే వచ్చాను. నా కోసమా? ఆశ్చర్యపోయాడు. అమ్మగారు పంపారు, చేతిలో బరువైన సంచిని దాస్తూ అన్నాడు. ఎందుకు? అర్థం కాక అడిగాడు. అమ్మ ఏమైనా ముఖ్య విషయం చెప్పమన్నదా? మీరు అరుణమ్మ గారిని తీసుకువెళ్తానన్నారటగా. తీసుకువెళ్తున్నారో లేదో నన్ను చూసి రమ్మన్నారు. అరుణ ఎంతైనా ధర్మారావు కూతురు, ఆ తండ్రి పెంపకంలో పెరిగిన పిల్ల. పక్కదారులు వెతకదు. నేను తీసుకువెళ్ళాలని అనుకున్నాను, కానీ తనే రానన్నది. అందుకే ఒంటరిగా వెళ్తున్నాను. అమ్మగారు బాధపడుతున్నారు బాబు. ఎవరం బాధపడినా చేయగలిగిందేముంది? అరుణ విషయంలో కూడా నేను ఓడిపోయానని అమ్మకు చెప్పు. ఇంతలో ట్రైన్ రావటం, ఆగటం అన్నీ వెంట వెంటనే జరిగాయి. కంపార్ట్మెంట్లన్నీ చూసుకుంటూ ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ చూసుకుని ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు. నేను ఇక ఇప్పట్లో రానని అమ్మకు చెప్పు రంగన్న. అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడలేకపోతే అమ్మగారు ఎంత బాధపడతారో తెలుసా? మీరు అరుణమ్మను తీసుకువెళ్తారేమోనని ఎంతో సంబరపడిపోయారు. అరుణ అంగీకరించి తన కొడుకుతో వెళ్ళాలని, మీ ఇద్దరు సుఖంగా ఉండాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నారు. ఇదిగో ఈ సంచి కూడా ఇవ్వమన్నారు మీకు. అంతవరకు బరువును మోస్తున్న సంచిని ప్రభాకర్కి అందించాడు. బరువుగా ఉండడంతో ఏమిటన్నట్టుగా రంగన్న వైపు చూశాడు. నాకు తెలియదండి, నాన్నగారు పొలం వెళ్ళిన తర్వాత ఇదిచ్చి స్టేషన్కి వెళ్ళి మీకు ఇచ్చిరమ్మన్నారు. గార్డు విజిల్ వేయటం, ట్రైన్ నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళ్ళటంతో ఆ ట్రైన్తో పాటే నడుస్తున్న రంగన్న అన్నాడు.
అమ్మగారి కోసమైనా మీరు సెలవులకి రండి. మంచి రోజులు రాకపోవు. మీరు రాకపోతే అమ్మగారు దిగులు పడిపోతారు. చివరి మాటలు ట్రైన్ హోర్లో కలిసిపోయాయి. తల్లి పంపిన సంచిలో ఏమున్నాయో చూడాలనిపించలేదు ప్రభాకర్కి. ఏం పంపి ఉంటుంది? అరుణ కోసమని పిండి వంటలు చేసి పంపి ఉంటుంది. ఇక అంతకంటే తల్లి చేయగలిగేది ఏముంటుంది? తల్లి ప్రేమకి సాటి మరే ప్రేమ రాదు. కిటికీలో నుంచి చల్లని గాలి ఎక్కువగా ఉండటం వలన షటర్స్ దించి ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు. ఆ కంపార్ట్మెంట్లో ఇంకా చాలామంది ఉన్నారు. వారంతా నిద్రలో మునిగిపోయారు. కొంతమంది నిండా ముసుగు పెట్టుకొని మరీ పడుకున్నారు. కొంతమంది మెడవరకే కప్పుకొని పడుకున్నారు. ప్రభాకర్కి చలిగా ఉంది. బ్రీఫ్ కేసులో నుంచి షాల్ తీసుకుని కప్పుకున్నాడు. కళ్ళు మూసుకుంటే నిద్ర రాలేదు. అరుణ గుర్తుకొచ్చింది. ఎంత కంగారు పడిపోయింది తనతో వచ్చేయమంటే. ఆడంబరంగా అలంకరించుకోకపోయినా మెడలో మాత్రం గొలుసు నల్లపూసలు ఉన్నాయి. చేతులకి బంగారపు గాజులు ఉన్నాయి. చిన్న చిన్న పువ్వులున్న జార్జెట్ చీర కట్టుకుంది. తలంటుకోవడంతో జుత్తుని వదులుగా జడల్లుకోవటం వల్ల గాలికి ముంగురులు నుదుర్లో దోబూచులాడుతున్నాయి. అందమైన అమ్మాయి ఎలాంటి చీర కట్టినా ఆభరణాలు లేకపోయినా అందంగానే ఉంటుంది. అమాంతంగా రెండు చేతులతో బలంగా దగ్గరకు లాక్కొని హృదయానికి హత్తుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు తను. అదీగాక అది పబ్లిక్ ప్లేస్ అని అరుణ భయపడుతోంది. అదే మొదటిసారి తనకి ఎదురు పడటం. తను ఒక్కసారే ఆమెను హడలుగొట్టాడు తనతో వచ్చేయమని. ఐనింటి పిల్ల తనతో పెద్దవాళ్ళ ఇష్టం లేకుండా రాగలదా? అరుణ లాంటి ఐనింటి పిల్ల అలా చేయలేదు. ట్రైన్ ఆగే చోట ఆగుతోంది. తిరిగి బయలుదేరుతోంది. ఎంతకీ నిద్ర పట్టకపోవటంతో ఒదిగి కూర్చున్నాడు. వేడి వేడి టీ తాగాడు ఒక స్టేషన్లో. అయినా నిద్ర రాలేదు. అరుణ జ్ఞాపకాలు అతనికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అశాంతితో కలవరపడసాగాడు. తనేం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది? పెద్దలను సమన్వయపరచటం అంత తేలికైన పని కాదు. అరుణను వదులుకోవడమా? అరుణతో తన జీవితం ముడిపడి ఉంది. ఆమెను వదులుకొని తను బ్రతకలేడు. పెళ్లి చూపుల రోజునే తన ఓరచూపుతో తన మనసుని దోచుకుంది. తనతో వచ్చేయమంటే ఎంత వణికిపోయింది. స్థిరమైన అభిప్రాయం ఆమెది. ఎంత ఓర్పు! అందుకే తను అంగీకరించలేదు. ట్రైన్ నాంపల్ స్టేషన్లో ఆగటంతోనే బ్రీఫ్ కేస్ తల్లి ఇచ్చిన సంచి చేత పట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. జనంలో రద్దీగా ఉన్నందువలన తప్పుకొని బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఎక్కువ సామాన్ లేకపోవడంతో ఆటోలో బంగళా చేరాడు. అదే మరొకప్పుడైనట్లయితే ఆఫీస్కి ఫోన్ చేసి జీపుని స్టేషన్కి పంపమని చెప్పి ఉండేవాడు. ఆ రోజు ఆదివారం. పైగా తను సెలవు మీద ఉన్నాడు. నాయర్ కూడా ఉండటం ప్రభాకర్కి సంతోషం కలిగించింది. చాలా రోజుల తర్వాత వచ్చారేమిటండి? మీకోసం రోజు చూసేవాడిని. ఏ వేళకు వస్తారో, నేను ఇంటికి వెళ్లకుండా ఉండిపోయేవాడిని. ఇన్ని రోజుల నుంచి ఇంటికి రావటం లేదనని మా ఆడవాళ్లు కబురు చేయటం మీకోసమని ఉండిపోయానండి. ఇక నేను వచ్చానుగా, ఇంకా నువ్వు వెళ్ళు అన్నట్టు నాకు క్యారియర్ ఇచ్చిపో అన్నాడు ప్రభాకర్ మేడ మీదకి వెళ్తూ. క్యారియర్ ఎందుకండి? వంట చేసి అన్ని టేబుల్ మీద సర్ది వెళ్తాను. మరి నన్నెప్పుడు రమ్మంటారు అని అడిగాడు. ఎప్పుడేముంది? రేపు ఉదయం ఆఫీస్కి. టిఫిను, వంట, క్యారియర్. ప్రభాకర్ నవ్వాడు. నాయర్ నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. షవర్ కింద స్నానం చేసి నాయర్ వేడివేడి పదార్థాలు వడ్డించితే భోంచేసి నాయర్ వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకొని వచ్చి పడుకున్నాడు. ఫోన్ డిస్టర్బెన్స్ అని రిసీవర్ తీసి పక్కన పెట్టి నిద్రపోయాడు. వారం రోజుల నుంచి కలత నిద్రపోయాడు. ప్రయాణం బడలికతో షవర్ బాత్ అవటంతో పడుకోగానే నిద్ర పట్టేసింది. రిసీవర్ తీసి పక్కన పెట్టడంతో శేఖర్ ఎన్నిసార్లు రింగ్ చేసినా జవాబు లేకపోవటంతో ఇంకా క్యాంప్ నుంచి వచ్చి ఉండడు అనుకున్నాడు. అంతకుముందు ఆఫీస్లో తెలుసుకుంటే ఇదే మాట చెప్పారు. క్యాంప్ నుంచి వచ్చారా అని అడిగితే వారం రోజులు లీవ్ పంపారన్న జవాబు వచ్చింది. గుర్తు పెట్టుకుని లీవ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి, ఇంటికి, ఇంటికి ఆఫీస్కి తనకి టైం ఉన్నప్పుడల్లా శేఖర్ రింగ్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఆదివారం. వచ్చే ఉంటాడన్న ఉద్దేశంతో రింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అయినా విసుగు చెందలేదు శేఖర్. ఏ కారణం చేతనైనా ప్రభాకర్ వచ్చి ఉండడు అనుకున్నాడు. రబ్బర్ సాగుతుందని ఇంకా సాగదీస్తే ఎప్పుడో ఒకప్పుడు పుట్టుకున్నా తెగిపోగలదు. విఘ్నులెప్పుడు వస్తువు విలువను పరిగణలోకి తీసుకుంటారు. ధర్మారావు భార్య చెప్పిన తర్వాత అసలు అరుణ విషయం చాలా దూరంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున చలమయ్య గారిని ఉదయమే రమ్మనమని కబురు చేశారు. అన్న ప్రకారం చలమయ్య ధర్మారావు దగ్గరికి వచ్చాడు. చలమయ్యకి ధర్మారావుకి మంచి స్నేహం. ఇన్నేళ్ల స్నేహంలో ఇద్దరి మధ్య మాటలో కానీ ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ ఎలాంటి తేడా రాలేదు. రాఘవయ్య చెప్పిన మాటలు బట్టి కానీ అతడి ఒత్తిడిని తట్టుకోలేక కానీ అరుణను రాఘవయ్య కొడుకు శేషగిరికి ఇచ్చి వివాహం చేయమని చెప్పవలసి వచ్చింది. అందుకు ధర్మారావు గారు అంగీకరించకపోవటంతో తను ఏ పరిస్థితిలో అడగవలసి వచ్చిందో వివరించి క్షమించమని చెప్పి ధర్మారావు గారు ఏమన్నారో తూచా తప్పకుండా వచ్చి రాఘవయ్యకు చెప్పి చేతులు దులుపుకున్నాడు.
ఆ తరువాత ధర్మారావు ఎదురుపడినప్పుడల్లా పశ్చాత్తాపపడేవాడు. ఇందులో నువ్వు కావాలని చొరపడలేదుగా, అడగమంటే అడిగావు అంతేగా, నువ్వు చేసిన నేరం నేను అప్పుడే మర్చిపోయాను, నువ్వు మామూలుగానే ఉండు అన్నాడు. ఆ తర్వాత చలమయ్య కూడా అన్నీ మర్చిపోయి బెరుకు తగ్గి మామూలుగా ఉండేందుకు ప్రయత్నించి సాధించాడు. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల అనంతరం చలమయ్యకి కబురు చేయగానే వచ్చాడు. ఆ రోజు చాలామంది మంచిదని నీతో మాట్లాడాలని కబురు చేశారు, విషయం ఏమిటో చెప్పండి అడిగాడు చలమయ్య. భుజంగరావు గారు అబ్బాయి ప్రభాకర్ పట్నంలో ఒక ఆఫీస్లో మేనేజరట, చాలా బుద్ధిమంతుడు, అందమైన వాడిని తెలిసింది, ఒక్కడే కొడుకట, బాగా సంపాదించాడని విన్నాను, మా అరుణకి ఈడు జోడు అయిన వాడట, నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడరా, మీరు చెప్పినవన్నీ నిజమే గానండి, భుజంగరావు వ్యవహార రీత్యా అంత తెలివైనవాడు కాదు, పేచికోరు వ్యక్తి అని విన్నాను, మనం కట్నం రూపేణాగా ఇవ్వవలసింది, అణా పైసలతో సహా ఇచ్చేయటం జరిగేటప్పుడు పేచీ ఎందుకు వస్తుంది, ఇస్తాననేది ఇవ్వలేకపోతే పేచీ కానీ అయినా మనకు కావాల్సింది కుర్రవాడు, అతని తండ్రి ఎలాంటి వాడైతే మనకేంటి, మన మర్యాదలు మనం నిలుపుకుంటే చాలు, నువ్వే మధ్యవర్తిత్వం చేయాలి తప్పదు. ధర్మారావు అలా అనేసరికి చలమయ్య భుజంగరావు దగ్గరికి వెళ్ళక తప్పలేదు, ఏం తెలివి తక్కువగా మాట్లాడతాడోనని లోపల భయంగానే ఉన్నది, అందుకని అతి జాగ్రత్తగా ధర్మారావు గారు అడగమనే విషయం బయటపెట్టాడు. కథ కొనసాగుతుంది.